Hello, welcome to my channel Life Of Me. Nee. ఈ రోజు అయితే నేను మంచి ఇన్ఫర్మేషన్ తో వచ్చేసిన ఎప్పుడైతే మనకి ఫేవరెట్ ఒక క్లాత్ దొరుకుతుంది కానీ దాంట్లో మనకి కావాల్సిన కలర్ దొరకదు కదా అలాంటప్పుడు మనం డై ఎలా చేయించుకోవాలి ఆ కలర్ కి అనేది చూపిస్తాం సో ఇక్కడైతే నేను సికింద్రాబాద్ జనరల్ బజార్ కైతే వచ్చేసిన సుందర్బాయ్ రతన్ లాల్ సన్స్ టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ షాప్ పక్కన సందులో వెళ్తాం దానికి ఆపోజిట్ లో మనకి లక్ష్మీ ఫ్యాబ్రిక్స్ అండ్ సునీల్ ట్రేడింగ్ కో ఉంది కదా దానికి ఆపోజిట్ లో ఉన్న ఈ గల్లీలోకి వెళ్తే అక్కడ స్ట్రైట్గా గా కనిపిస్తున్నదే ఈ షాప్ అనమాట ఏ వన్ డై సో నాకు కావాల్సిన కలర్ క్లాత్ చిన్న పీస్ ఇంకా డై చేపించుకోవాలనుకుంటున్న వైట్ క్లాత్ అయితే వాళ్ళకి ఇచ్చేసిన వాళ్ళైతే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే అప్పుడే ఇచ్చేస్తా అన్నారు మన దగ్గర డయబుల్ ఫ్యాబ్రిక్ లేదు అని అంటే అక్కడ పక్కన రతన్ లాల్ షాప్ చూపించాను కదా అక్కడ ఇంకా ఆపోజిట్లో చాలా ఉంటాయి దాంట్లో వెళ్ళి మనం తీసుకోవచ్చు వాళ్ళైతే ఇట్లా వేడి నీళ్ళల్లో వాళ్ళకి కావాల్సిన కలర్స్ని మిక్స్ చేసి మన క్లాత్ని అయితే అందులో డిప్ చేసి తీస్తున్నారు దాని వాళ్ళకి కరెక్ట్ కలర్ మ్యాచ్ అయింది అనిపించినప్పుడు మనకైతే వాళ్ళు కూల్ వాటర్లో ఇంకా వాళ్ళకి టెక్నిక్స్ని బట్టి వాళ్ళు మంచిగా నీట్గా కలర్ వచ్చిన తర్వాత మనకైతే చూపిస్తారు వాళ్ళు మనకి ఆ పచ్చి క్లాత్ ఇచ్చిన తర్వాత మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి లాస్ట్కి ఎలా కేర్ తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత ఇంటికెళ్ళి చూపిస్తాను వీలైతే నాకు ఓన్లీ దుప్పట్టా కాబట్టి టూ అండ్ హాఫ్ మీటర్స్ కాబట్టి వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు వన్ కలర్ కాబట్టి అదే ఒకవేళ టూ కలర్స్ టూ డిఫరెంట్ కలర్స్ డైయింగ్ చేయించుకోవాలంటే త్రీ హండ్రెడ్ రూపీస్ శారీస్కి కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అలా తీసుకుంటారు ఇక్కడ అయితే వాళ్ళ షాప్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ విజిటింగ్ కార్డ్ అయితే వీడియోలో చూపిస్తున్నాను ఇది ఏ వన్ ఐంగ్ సో మనం ఇంటికి రాగానే ఆ పచ్చి క్లాత్ ఏదైతే వాళ్ళు ఇచ్చారో కవర్లో అది తీసేసి మనం ఇలా గాలికి ఆరేసుకోవాలి ఎండ కరేస్తే కలర్ షేడ్ అవుతుంది అనిపిస్తుందేమో కాబట్టి మనం గాలికి అయితే ఆరేసుకొని చూద్దాం సో అది నాకు కంప్లీట్గా డ్రైగా అనిపించిన దాకా నాకు కలర్ అయితే కరెక్ట్గా తెలియదు కొంచెం డార్క్ అనిపిస్తుంది సో అది కంప్లీట్గా డ్రై అయినాక నేను చూపిస్తాను సో నెక్స్ట్ డే నేను ఇదైతే షూట్ చేశాను ఇందులో కలర్ అయితే నేను ఇది ఇచ్చాను వాళ్ళకి పీస్ వాళ్ళు నాకు ఈ కలర్ని డై చేశారు ఎగ్జాక్ట్ అనిపించింది సో ఆ థ్రెడ్స్ ఈ థ్రెడ్స్ కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి సో దీన్ని లాస్ట్కి నేను ఇట్లా తీసుకున్న తర్వాత ఫోల్డ్ చేసి నీట్గా ఐరన్ చేసుకుంటే మన క్లాత్ అయితే రెడీ అయిపోతుంది సో ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి వేరే వీడియోతో మళ్ళీ వస్తా